అభిలాషులందరికీ నమస్కారం. నా వ్యూవర్స్ అందరికీ నమస్కారం. మనం బ్రతకడానికి ఆహారం తీసుకుంటాం. ఆహారం మనకు శక్తిని బలాన్ని ఇస్తుంది. మనం ఏ పని చేయాలన్నా శక్తి బలము అవసరం. శారీరక శ్రమ చేయాలన్నా మానసికమైన శ్రమ చేయాలన్నా మనకి శక్తి బలము అవసరం. అలాంటి శక్తిని బలాన్ని ఇచ్చే ఆహారపు ఔషధ పండు అంజూర పండు. నేనైతే అంజూర పండుని పోషకాల గది అంటాను. ఎందుకంటే దీనిలో విటమిన్స్ మినరల్స్ సమృద్ధిగా ఉన్నాయి. మిత్రులారా, నా సహోదరులారా, అంజూర పండులో విటమిన్ ఏ, విటమిన్ బి, విటమిన్ కే, విటమిన్ ఇ, పొటాషియం, కాల్షియం, జింక్, ఐరన్, కాపర్, మెగ్నీషియం, మ్యాంగనీస్ ఉంటాయి. వీటితో పాటుగా ఫైబర్స్, పొటాషియం అధికంగా ఉంటాయి. మిత్రులారా, నా సహోదరులారా, అంజూరపు పండు శరీరానికి శక్తిని బలాన్ని కండర పుష్టితో పాటుగా మంచి ఆరోగ్యాన్ని ఇస్తుంది. నేనైతే అంజూరపు పండుని భగవంతుడిచ్చిన వరం అంటాను. ఎందుకంటే దీనిలో సహజ సిద్ధంగా దొరికే మల్టీవిటమిన్ టాబ్లెట్ అంటాను, న్యూట్రిషనల్ సప్లిమెంటరీ అంటాను. అంజూరపు పండు శరీరానికి ఆరోగ్యాన్ని ఇస్తుంది. అంజూరం మంచి రుచి కలిగి ఉండి పోషకాలను శరీరానికి అందిస్తుంది. ఎటువంటి వ్యాధితో బాధపడేవారైనా అంజూరపు పండును తీసుకుంటే త్వరగా కోలుకుంటారు. శరీరానికి కావలసిన శక్తిని బలాన్ని వేగంగా అందిస్తుంది. శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. శారీరక సమస్యలతో పాటుగా మానసిక సమస్యలను కూడా పరిష్కరిస్తుంది. మందబుద్ధి గల వారిని ఉత్తేజపరుస్తుంది. మిత్రులారా, నా సహోదరులారా, దీన్ని వివిధ ప్రాంతాలలో వివిధ పేర్లతోటి పిలుస్తూ ఉంటాం. ఇంగ్లీష్లో దీనిని పిగ్ అని పిలుస్తూ ఉంటాం. హిందీ ఉర్దూలో అంజీర్ అని పిలుస్తుంటాం. తెలుగులో దీనిని సీమ మేడుపండు అని అంటాం. దీని శాస్త్రీయ నామము ఫైకస్ క్యారికా. అయితే ఇప్పుడు మనం దీని స్వభావము తెలుసుకుందాం. దీని స్వభావము వేడి మరియు తేమ స్వభావం. ఇది శరీరంలో ఉష్ణాన్ని కలుగజేస్తుంది. మిత్రులారా, నా సహోదరులారా, ఇది ప్రపంచవ్యాప్తంగా డ్రై ఫ్రూట్గానే తీసుకుంటూ ఉంటాం. ఇప్పుడు మనం దీన్ని ఏ విధంగా వాడుకోవాలి, ఎంత మోతాదులో తీసుకోవాలో తెలుసుకుందాం. 3 అంజీరాలను తీసుకుని 1 కప్పు వేడి నీటిలో రాత్రిపూట నానబెట్టి ఉదయం పూట లేవగానే పరిగడుపున తీసుకున్నట్లయితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను ఇస్తుంది. ఇప్పుడు మనం అంజీర్ ఆరోగ్య ప్రయోజనాలను తెలుసుకుందాం. అంజీర్ జీర్ణ వ్యవస్థకు ఎంతో లాభం చేకూరుస్తుంది. జీర్ణ ప్రక్రియను మెరుగుపరుస్తుంది. ఎందుకంటే అంజీర్లో ఫైబర్ శాతం ఎక్కువగా ఉండడం వల్ల నోటి నుండి మొదలుకొని పాయి వరకు ప్రయోజనాన్ని చేకూరుస్తుంది. అంజీర్ నోట్లో వేసుకొని నమిలినప్పుడు నోటిలో ఉన్న బ్యాక్టీరియాని చంపేస్తుంది. దంతాలను శుభ్రం చేస్తుంది. దంతాలను దృఢంగా ఉంచుతుంది. అంజీర్ గొంతులోకి ప్రవేశించినప్పుడు గొంతును శుభ్రం చేస్తుంది. అంజీర్ ఎప్పుడైతే జీర్ణాశయంలోకి ప్రవేశిస్తుందో జీర్ణం కాని ఆహారాన్ని జీర్ణం చేస్తుంది. అంతేకాకుండా ఎప్పుడైతే ప్రేవుల్లో ప్రవేశిస్తుందో ప్రేవుల గోడలను సున్నితంగా ఉత్తేజపరచి ప్రేవుల గోడల మీద ఉన్న అతుక్కొని పోయిన మలినాలను, వ్యర్థాలను బయటకు పంపుతుంది. మిత్రులారా, నా సహోదరులారా, ఇప్పుడు మనం అంజీర్ కాలేయానికి ఏ విధంగా మేలు చేస్తుందో తెలుసుకుందాం. కాలేయం రక్తంలో ఉన్న విష పదార్థాలను తొలగిస్తుంది. శరీరానికి అవసరమైనప్పుడు శక్తిని అందిస్తుంది. ప్రస్తుత కాలంలో మన జీవన శైలిలో మార్పు వల్ల ఆహారపు అలవాట్లు కూడా
మారిపోయాయి. సమయానికి ఆహారం తీసుకోకపోవటం ఒక కారణమైతే మానసిక ఒత్తిడి ఇంకొక కారణం. మానసిక ఒత్తిడి వలన మద్యపానం ధూమపానం చేయటం వలన కాలేయం పనితీరు మందగిస్తుంది. ప్రతిరోజు 3 అంజీర పండ్లను తీసుకున్నట్లయితే కాలేయ పనితీరు మెరుగుపడుతుంది. మిత్రులారా, నా సహోదరులారా, సాధారణంగా మధుమేహం దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు సహజంగానే మందులను వాడుతుంటారు. అలాంటి వారికి లివర్ సెల్స్ డ్యామేజ్ అవుతాయి. అంజూరం తీసుకున్నట్లయితే లివర్ సెల్స్ డ్యామేజ్ని అరికడుతుంది. అంజూరంలో ఉండే బీటా డి గ్లైకోజన్ లివర్ సెల్ డ్యామేజ్ కాకుండా కాపాడుతుంది. అంతేకాకుండా గ్లూకోజ్ ఉత్పత్తిని కంట్రోల్ చేయడంలో సహాయపడుతుంది. ఫలితంగా షుగర్ వ్యాధితో బాధపడే వారిని రక్షిస్తుంది. రక్తంలో ఉండే గ్లూకోజ్ లెవెల్ను కంట్రోల్ చేస్తుంది. ఎక్కువగా నాన్ వెజ్ తీసుకునేవారు, స్వీట్స్ తీసుకునేవారు ఊబకాయంతో బాధపడుతుంటారు. అలాంటి వారు రోజు 3 అంజూరాలను తీసుకున్నట్లయితే శరీరంలో ఫ్యాట్ డిపాజిట్ కాకుండా చూస్తుంది. రక్తంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ను బయటకు పంపుతుంది. రక్తంలో ట్రైగ్లిజరైడ్స్ను తగ్గిస్తుంది. రక్తనాళాలను రక్తాన్ని శుభ్రం చేస్తుంది. మిత్రులారా, నా సహోదరులారా, ఇప్పుడు మనం అంజూరం గుండెకు ఏ విధంగా మేలు చేస్తుందో తెలుసుకుందాం. అంజూరం రక్తనాళాలలో రక్త సరఫరాను మెరుగుపరుస్తుంది, గుండెకు రక్త సరఫరాను అందిస్తుంది. అంజీరంలో ఫాస్ఫరస్ అధికంగా ఉండటం వల్ల బీపీని అదుపులో ఉంచుతుంది, గుండె దడను తగ్గిస్తుంది, శరీరం నుండి కాల్షియం బయటికి పోకుండా కాపాడుతుంది. మిత్రులారా, నా సహోదరులారా, ఇప్పుడు మనం అంజూరాలను పాలతో కలిపి తీసుకుంటే కలిగే ప్రయోజనాలను తెలుసుకుందాం. పాలను సంపూర్ణ ఆహారం అంటాము, ఆదర్శ ఆహారము అంటాము. ఎందుకంటే పాలలో అన్ని రకాల పోషకాలు ఉంటాయి. కాల్షియం ఉంటుంది, పొటాషియం ఉంటుంది, విటమిన్ ఏ ఉంటుంది, విటమిన్ బి ఉంటుంది, విటమిన్ బి12 ఉంటుంది, ప్రోటీన్స్ ఉంటాయి, కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. అయితే అంజూరాన్ని పాలతో కలిపి తీసుకున్నట్లయితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ఇప్పుడు మనం అంజీర్ని పాలతో కలిపి తీసుకుంటే కలిగే ప్రయోజనాలను తెలుసుకుందాం. 3 అంజీర్లను రాత్రిపూట గోరువెచ్చని నీటిలో ఒక చిన్న కప్పులో నానబెట్టి ఉదయాన్నే వేడి పాలలో కలిపి తీసుకున్నట్లయితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ సౌందర్యం, ముఖ కాంతి, ముఖం అందంగా తయారవుతుంది. అంతేకాకుండా చర్మం కింద పొరల్లో చెడు పదార్థాలు పేరుకొని పోతాయి. అందువలన ముఖం మీద మచ్చలు, మొటిమలు వస్తుంటాయి. అలాంటప్పుడు మనం రోజు పాలను అంజీర్తో కలిపి తీసుకున్నట్లయితే మొటిమలు, మచ్చలు తగ్గిపోతాయి. అంజీర్ తినడం వల్ల చర్మం కింద పేర్కొని పోయిన చెడు పదార్థాలు చెమట రూపంలో బయటకు పోతుంది. చర్మంలో బ్లడ్ సర్క్యులేషన్ పెరుగుతుంది, చర్మ సౌందర్యాన్ని మెరుగుపరుస్తుంది, చర్మ ఆరోగ్యాన్ని కాపాడుతుంది. మిత్రులారా, నా సహోదరులారా, ఇప్పుడు మనం అంజీర్ను పాలతో కలిపి తీసుకుంటే జుట్టు ఏ విధంగా పెరుగుతుందో తెలుసుకుందాం. పాలలో అంజీర్లో పోషకాలు అధికంగా ఉంటాయి. విటమిన్స్ ఉంటాయి, మినరల్స్ ఉంటాయి, కాల్షియం, జింక్, విటమిన్ బి అధికంగా ఉంటాయి. అయితే ఇవి అన్నీ కూడా జుట్టు పెరుగుదలలో ఎంతగానో ఉపయోగపడతాయి. జుట్టు పొడవుగా, నల్లగా పెరుగుతుంది, వెంట్రుకలు రాలకుండా బలిష్టంగా ఉంటాయి. మిత్రులారా, నా సహోదరులారా, అంజీర్ని పాలతో కలిపి తీసుకుంటే శరీరానికి శక్తి బలము వస్తుంది. అయితే ఎవరైతే తొందరగా అలసిపోతారో, నీరసంగా ఉంటారో, అధిక శ్రమ చేస్తారో, మేధస్సుతో పనిచేస్తారో వారు తొందరగా అలసిపోతుంటారు. అలాంటి వారు అంజీర్ను పాలతో కలిపి తీసుకుంటే రోజంతా ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటారు. ఎవరైతే బాడీ బిల్డింగ్ చేస్తారో,
వారు శరీరానికి మంచి ఆకృతి కావాలని అందంగా ఉండాలని కోరుకుంటారు. అలాంటి వారు అంజీర్ను పాలతో కలిపి తీసుకుంటే శరీరం అందంగా బలిష్టంగా తయారవుతుంది. అంతేకాకుండా బక్కపొల్చని వారిని లావుగా తయారు చేస్తుంది. అంజూరంలో ఐరన్ ఎక్కువగా ఉండటం వల్ల శరీరంలో ఎర్ర రక్త కణాలను పెంచుతుంది, రక్తహీనతను తగ్గిస్తుంది. అంజూరంలో కాల్షియం అధికంగా ఉండటం వల్ల మోకాలు నొప్పులు, నడునొప్పులు తగ్గిస్తుంది, ఎముకలను పటిష్టంగా దృఢంగా చేస్తుంది. అంజీరంలోను పాలలోను అన్ని రకాల పోషకాలు ఉండటం వల్ల వీరవృద్ధికి తోడ్పడుతుంది, లైంగిక ఆరోగ్యాన్ని కాపాడుతుంది. మిత్రులారా, నా సహోదరులారా, అంజూరం పాలు తేనె కలిపి తీసుకున్నట్లయితే చేతిలో ఉన్న కఫాన్ని బయటకు పంపుతుంది, దగ్గు ఉబ్బసాన్ని తగ్గిస్తుంది, టీబీతో బాధపడే వారిలో వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది, శరీర ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయగలరు. ఎవరికైనా డౌట్స్ ఉంటే కామెంట్ పెట్టగలరు. నెక్స్ట్ వీడియోలో మరొక మొక్కతో కలుసుకుందాం.